एदिया हॉस्पिटल्स हेल्थ सेंटर लो बेड्लु सरिपोका पेशेंट्स इब्बंदुलु पड़ुतुन्नारु दींतो टीचिंग हॉस्पिटल्स की पेशेंट रद्दी पेरुगुतोंदी एमर्जेंसी डेलिवरी केसुलु वस्ते डाक्टर्लु वेरे हॉस्पिटल की रेफर चेस्तुन्नारने विमर्शलु विनिपिस्तुन्नायि రాష్ట్రంలోని ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో బెడ్స్ సరిపోవడం లేదు. పేషెంట్లు ఇబ్బందులు పడుతూనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. గ్రేటర్లో 5 ఏరియా హాస్పిటల్స్, 7 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఇందులో గోల్కొండ, నాంపల్లి, మలక్పేట్ ఏరియా హాస్పిటల్స్ ని 43 ఏళ్ల కిందట 100 పడకలతో నిర్మించారు. 20 ఏళ్ల కిందట వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో 200 పడకలతో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా హాస్పిటల్స్ బెడ్స్ పెంచలేదు. వీటితో పాటు పానీపురా, శ్రీరామ్ నగర్, జంగంమెట్, అంబర్పేట్, దబీర్పురా, లాలాపేట్ అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లది ఇదే పరిస్థితి. ఒక్కో సెంటర్లో ప్రారంభ సమయంలో 10 బెడ్స్ ని ఏర్పాటు చేశారు. బార్కాస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 50 బెడ్స్ ఉండగా అక్కడ కూడా అదనంగా బెడ్స్ లేవు. ఆయా హాస్పిటల్స్ లో బెడ్స్ ని పెంచకపోవడంతో టీచింగ్ హాస్పిటల్స్ కి పేషెంట్ల రద్దీ పెరుగుతోంది. చిన్న జబ్బులకు ట్రీట్మెంట్ కమ్యూనిటీ సెంటర్లు ఏరియా హాస్పిటల్స్ లో అందితే పెద్ద ఆసుపత్రుల దాకా వచ్చే పరిస్థితి ఉండదు. సర్కార్ సిటీ నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టడమేమో కానీ ఉన్న వాటిని మాత్రం పట్టించుకోవడం లేదు. కరోనా మొదలైనప్పటి నుంచి ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో బెడ్స్ ని పెంచడంపై ప్రభుత్వం అధికారులు ఫోకస్ పెట్టడం లేదు. బెడ్స్ అదనంగా పెంచి స్టాఫ్ ని కూడా రిక్రూట్ చేసుకుంటే వేలాది మంది కరోనా పేషెంట్లకు మెరుగైన ట్రీట్మెంట్ అందేది. కరోనా తీవ్రత ఉన్నప్పుడు వీటిలో కొన్ని బెడ్స్ ని పేషెంట్లకి కేటాయించారు. ఏరియా హాస్పిటల్స్ కి వచ్చే కేసుల్లో ఎక్కువగా గర్భిణీలు ఉంటున్నారు. 5 ఏరియా హాస్పిటల్స్ లో నెలకు 1100 డెలివరీలు అవుతుంటాయి. వాటిలో ఉన్న బెడ్లలో సగం వరకు బాలింతలకు కేటాయిస్తారు. ఎప్పుడు డెలివరీ కేసులు వస్తాయో తెలియక మరిన్ని బెడ్స్ రెడీగా ఉంటాయి. మిగిలిన బెడ్స్ మాత్రమే ఇతర పేషెంట్లకు కేటాయిస్తున్నారు. ప్రతి ఏరియా హాస్పిటల్ కి డైలీ 500కు పైగా పేషెంట్లు వెళ్తుంటారు. అడ్మిట్ అవసరమైన వారిని బెడ్స్ లేక చేర్చుకోకుండానే వేరే హాస్పిటల్స్ కు డాక్టర్లు రిఫర్ చేస్తున్నారు. సీజనల్ కేసులు కొద్దిగా పెరిగాయంటే బెడ్స్ దొరకడం కష్టంగా ఉంటుంది. దీంతో టీచింగ్ హాస్పిటల్స్ కి వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అయితే ఓపీ సేవలే ఉన్నాయి. ప్రతి సెంటర్లో 10 బెడ్స్ ఉన్నా ఇన్పేషెంట్ గా అడ్మిట్ అయ్యేది చాలా తక్కువ. ఎమర్జెన్సీ డెలివరీ కేసులు వస్తే వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారని విమర్శలున్నాయి.